నిజమైన కళ అందరికీ మళ్ళీనే మిహిరుడికి కూడా కళలు వచ్చేవి కాని వాడి కళల్లో అందరూ రాజకుమార్తెలే అన్నీ రాజభవనాలే వాడు ఆవుల్ని మేపుకు రావటానికి వెళ్తున్నప్పుడు మంది అమ్మాయిలు వాడి నీలి కురులని నీలి కళ్ళని చూసి వెనక నుండి కేకలేస్తుండేవారు ఎప్పుడు వాడు అటుకేసి చూసేవాడు కాదు లోకంలో రాకుమార్తెలు ఒక్కళ్లే అందగత్తెలని వాడికి పెద్ద నమ్మకం దాంతో వాడు ఆ అమ్మాయిలు ఎవరిని లెక్క చేసేవాడు కాదు గోవుల్ని మేపడమే వాడి పని వెనకముందు నా అన్నవాళ్ళెవరూ లేరు వాడికి ఒకరోజు మధ్యాహ్నం వేళ సూర్యుడు మండిపోతున్నాడు భోజనం చేసి ఓ చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు మిహిరుడు దగదగ మెరిసిపోతూ ఓ దేవత వాడి కలలోకి వచ్చింది బెలోయిల్ రాజభవనానికి వెళ్ళు అక్కడ నీకు రాకుమార్తెతో పెళ్ళవుతుంది అని చెప్పి వెంటనే మాయమైంది ఆ సాయంత్రం ఆ కలను గూర్చి వాళ్ళకు మహా గొప్పగా చెప్పుకున్నాడు మిహిరుడు విన్నవాళ్లు విని ఊరుకోకుండా వాడిని ఆట పట్టించారు మర్నాడు అదే సమయానికి ఆ చెట్టు నీడలో నిద్రపోయాడు మిహిరుడు ముందు రోజు కలలో కనిపించిన దేవతే మళ్లీ వచ్చి బెలోయిల్ రాజభవనానికి వెళ్ళు నీకు రాజకుమార్తెతో పెళ్ళవుతుంది అని చెప్పి మాయమైంది ముందు రోజులాగానే ఇవాళ కూడా దాన్ని గూర్చి వాళ్ళకు చెప్పాడు వాడిని వెర్రినాగమ్మ కింద జమ కట్టారు వాళ్లంతా అయినా వాడవేమీ పట్టించుకోకుండా మూడోసారి కూడా అదే కల వస్తే తప్పకుండా రంగంలోకి దిగవలసిందే అనుకున్నాడు మర్నాడు మధ్యాహ్నం రెండయ్యిందో లేదో ఆవుల్ని మళ్లించి ఎంచక్క కూనిరాగాలు తీస్తూ పశువుల కొట్టానికి చేరుకున్నాడు మిహిరుడు దాంతో యజమాని మండిపడ్డాడు నోటికొచ్చినట్టల్లా తిట్టాడు మిహిరుడు నేనిక పని చేయను అని నిర్మోహమాటంగా చెప్పేశాడు ఇంటికి వచ్చిన మిహిరుడు కావలసినవన్నీ మూట కట్టుకొని ఊరికో దండం పెట్టి అడుగు ముందుకు వేశాడు కొండ దాటి కోన దాటి అనేక రోజులు ప్రయాణించి బెలోయిల్ నగరం చేరుకున్నాడు నగరంలోకి వెళ్తున్న కొద్దీ ఆ రాజకుమార్తెలను గూర్చిన కొత్త కొత్త విషయాలు వాడికి తెలిసి వస్తున్నాయి అక్కడ మొత్తం పన్నెండు మంది రాజకుమార్తెలు ఉన్నారని పువ్వుల్ని తాకిన వారి చేతులు కందిపోతూ ఉంటాయని వాళ్ళు ఎంత అందగత్తెలో అంతకు మించి అహంకారం ఉన్నవాళ్ళని ఒకటేమిటి బోలెడు విషయాలు వాడి చెవిని పడ్డాయి ఆ రాకుమార్తెలు పన్నెండు మంది పన్నెండు పడకలు ఒక గదిలోనే వేసుకుని మధ్యాహ్నం దాకా అలా నిద్రపోతూనే ఉంటారట మరీ గమత్తేమంటే వాళ్లు పడుకున్న గది ద్వారాలకు మూడు తాళాలేసి ఎంత పకడ్బందీగా ఉన్నా తెల్లారి లేచి చూసేసరికి వాళ్ల కాలిజోళ్లు అరిగిపోతూ ఉంటాయట రాత్రంతా ఏం చేశారని ఎవరైనా అడిగితే ఏం చేస్తాం నిద్రపోతాం అని తేలిగ్గా చెప్పేస్తుంటారట మరి చెప్పులు ఎందుకు అలా అరిగిపోతున్నాయో ఎవరికీ అంతుపట్టదు రాకుమార్తెల పాదరక్షలు ఎందుకు అరిగిపోతున్నాయో కనిపెట్టిన వారికి ఓ రాకుమార్తెతో పెళ్లి జరిపిస్తానని రాజు చాటింపు వేయించాడు అన్ని దేశాలకు వర్తమానాలు పంపాడు ఇది విని తమ అదృష్టం పరీక్షించుకోవటానికి గుంపులు గుంపులుగా వచ్చిపడ్డారు దేశదేశాల రాజకుమారులు వాళ్ళు వచ్చినట్టు మన్నాడు తెల్లారగానే పెట్టేబేడా సర్దుకుని వచ్చిన దారే వెతుక్కుంటూ వెళ్ళిపోవడమేగాని అసలు సంగతేమిటో ఎవరూ తేల్చలేకపోయారు వెళ్లడం వెళ్లడం మిహిరుడు తిన్నగా వెళ్ళి అక్కడి తోటమాలిని కలుసుకుని పని కావాలన్నాడు పని కూరాడి కోసం వెతుకుతున్న తోటమాలికి వెతకపోయిన తీగ కాలికే తగిలినట్టయింది కావడానికి ప్రాణమే అయినా తోటమాలి వాడిని పనిలో చేర్చుకున్నాడు వాడి చూపులు రాకుమార్తెన్ని సంతోషపెడతాయని కూడా తోటమాలి ఆశించాడు రాకుమార్తెలు లేవగానే వాళ్ల గదిలోకి వెళ్లి తలా ఒక పుష్పగుచ్చం చొప్పున పన్నెండు గురికి పన్నెండు పుష్పగుచ్చాలు ఇవ్వడం వాడు చేయాల్సిన పని ఇంకా సేపటికి రాకుమార్తెలు నిద్రలేస్తారనగా వాడు పూలతో సిద్ధమయ్యేవాడు అతడి వంక ఓ చూపైనా చూడకుండా వాళ్లు నిర్లక్ష్యంగా వాటిని తీసుకునేవారు కానీ చిన్నరాణి చిన్నరాణి చూపులు మాత్రం వాణ్ణి ఊపిరి తీసుకోనీలేదు పాదరక్షల రహస్యం కనిపెట్టలేక అప్పటికే బోలెడు మంది రాకుమారులు డీలా పడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారని వాడికి తెలుసు తనకు మాత్రం ఏం చేతవుతుందని వాడు కూడా మౌనంగా ఉండిపోయాడు కాని చిన్నరాణి చూపులు వాడిని మళ్లీ అందుకు పురికొల్పాయి ఏమైనా సరే సాధించి తీరాలనే పట్టుదల వాడిలో కలిగింది మళ్లీ ఆ దేవత వాడి కలలోకొచ్చింది ఈసారి ఆమె తనతో పాటు రెండు చిన్న చిన్న మొక్కలు ఒక తవ్వుగోల ఒక కలసం ఒక జరీ కండువ పట్టుకొచ్చింది తవ్వుగోల కలసం మేలిమి బంగారంతో చేసినవి తవ్వుగోలతో నేలంతా చదును చేసి ఈ రెండు మొక్కలు నాటు ఈ కలసంతో నీళ్లు పోయి ఈ చిన్న జెరీ కండువాతో తడిసిన మొక్కని తుడుస్తూ ఉండు అని అవి ఒక్కోటి పదిహేనేళ్ల అమ్మాయి అంత పెరిగాక వాటితో ఇలాగాను ఓ పూలబాల ఈ బంగారపు తవ్వుగోలతో నువ్వుండే చోటుని రోజూ శుభ్రం చేశాను ఈ బంగారపు కలసంతో నీకు రోజు నీళ్లు పోసాను ఈ జెరీ కండువాతో నీ ఒళ్లంతా తుడిచాను అని చెప్పి నీకేమి కావాలో కోరుకో చప్పున ఆ మొక్కలు నీ కోరిక తీరుస్తాయి అని ఆ దేవత అదృశ్యమైంది అందుకు మిహిరుడు ఆమెకెన్నో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు నిద్ర లేచేసరికి వాడి పక్కన రెండు మొక్కలు కనిపించాయి ఆమె కలలో ఎలాగైతే చెప్పిందో అలా తూచా తప్పకుండా పాటించాడు చూస్తూ చూస్తూ ఉండగానే ఆ మొక్కలు ఇంతెత్తు పెరిగాయి దానికోసమే ఎదురు చూస్తున్న మిహిరుడు మహానందపడి స్వప్నదేవత చెప్పిన విధంగానే చెప్పి నేను కోరుకున్నప్పుడల్లా ఎవరికీ కనిపించకుండా ఉండాలి అని చేతులు జోడించాడు అలాగే అన్నాయవి ఆ సాయంత్రం రాకుమార్తెలు తమ గదికి చేరుకున్నారు మిహిరుడు కూడా వాళ్ల వెనకెనకే ఆ గదిలోకి వచ్చాడు వచ్చినవాడు వచ్చినట్టే ఉండక ఒక మంచం కింద దాక్కున్నాడు రాకుమార్తెలు అందమైన దుస్తుల్లో అందంగా అలంకరించుకుని అద్దాల్లో చూసుకుని మురిసిపోతున్నారు పాపం మిహిరుడికి ఏమీ కనిపించటం లేదు కాని వాళ్ల మాటలు చక్కగా వినిపిస్తున్నాయి కాసేపయ్యాక పెద్దరాకుమారి త్వరగా కానియండి వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంది రవంత ధైర్యం చేసి కాస్త తలపైకెత్తాడు మిహిరుడు రాకుమార్తెలు దగదగ మెరిసిపోతున్నారు వాళ్ల చేతుల్లో మిహిరుడు ఇచ్చిన పూలు ఇంకా వాడిపోకుండా అలాగే ఉన్నాయి సిద్ధమేనా అడిగింది పెద్దరాకుమారి ఓ అని ఆమె వెనకే ఓ వరసలో నిలబడ్డారు మిగిలిన రాకుమార్తెలు అందరూ పెద్దావిడ మూడుసార్లు చప్పట్లు చెరిచింది నేల తలుపు ఒకటి తెరుచుకుంది ఎవరికీ తెలియని ఆ మెట్లు దిగి వాళ్లు వెళ్లిపోతున్నారు మిహిరుడు కాసేపు తటపటాయించి చివరికి ఎలాగైతేనే వాళ్లని చేరుకున్నాడు ఆ తొందరలో చిన్నరాణి చెంగు కాస్త వాడి కాళ్ళ కింద చిక్కుకుంది నా వెనక ఎవరో ఉన్నారు నా చెంగు పట్టుకున్నారు అని అరిచింది చిన్నరాణి బుద్ధి లేదు నీకోసలు నీకు ఎప్పుడూ భయమే ఏమేకో పట్టుకుని ఉంటుంది చూడు అంది పెద్దావిడ చిరాగ్గా అలా వెళ్ళగా వెళ్లగా వాళ్లకి ఒక తలుపు ఎదురయింది దానికి ఒకే ఒక గోళ్లెం అది చిన్నది పెద్దావిడ దాన్ని క్షణంలో తెరిచేసింది ఆ తలుపులోంచి కొంత దూరం నడిచాక ఒక అందమైన అడవి కనిపించింది అక్కడ ఎన్నో చెట్లున్నాయి వాటి ఆకులు వెండి రేకుల్లా ఉన్నాయి దానికి ఆనుకునే ఇంకో అడవి అక్కడ ఆకుల నిండా బంగారపు రజను అక్కడ నుండి మూడో అడవికి చేరుకున్నారు అక్కడి ఆకులు చూసేసరికి మిహిరుడి కళ్ళు చెదిరిపోయాయి మరి ఆ ఆకులు వజ్రపు తునకల్లా ఉన్నాయి ఆ తర్వాత ఒక పెద్ద సరస్సు దాని ఒడ్డున పన్నెండు పడవలు వీళ్ల కోసమే ఎదురు చూస్తున్నట్టున్నాయి ప్రతి పడవకి ఒక జెండా ప్రతి పడవలో ఒక గంధర్వుడు పదకొండు పడవల్లో పదకొండు మంది ఎక్కారు ఇక మిగిలింది పన్నెండో పడవ అది చిన్నరాణి పడవే కావటం వాడికి పండగే అనిపించింది వెనక ముందు చూడకుండా దాంట్లోకి చేరాడు ప్రతి పడవలోని గంధర్వుడు మిసమిసలాడుతున్న అందమైన రాకుమారుడి రూపంలో దగదగలాడిపోతున్నారు సర్రు సర్రుమని వెళ్లిపోతున్నాయి పడవలు చిన్నరాణి పడవ మాత్రం బరువుగా కదులుతూ వెనకబడింది అదేమిటి మనం ఇలా వెనకబడిపోతున్నాము అని అడిగింది చిన్నరాణి రాకుమారుడితో అదే నాకు తెలియటం లేదు ఎంత నడిపినా నడిపినట్టే ఉండట్లేదు అన్నాడు రాకుమారుడు ఎదురుగా చూస్తే ఒక అందమైన భవనం దాని నిండా దీపాలు భవనంలోంచి మెల్లగా వినిపిస్తోంది సంగీతం ఒక్క క్షణంలో పడవలన్నీ ఒడ్డు చేరాయి రాకుమార్తెలు రాకుమారులు చేతులు కట్టుకుని భవనంలోకి వెళ్లిపోయారు మిహిరుడు కూడా వాళ్ల వెనకనే వెళ్లాడు అక్కడి అద్దాలు దీపాలు పూలు అన్నీ వాడి కళ్ళకి జిగేలు మనిపించాయి ఓ మూలన నక్కి నాట్యం చేస్తున్న రాకుమార్తెల అందచందాల్ని తనివి తీరా తనలో తనే వర్ణించుకుంటున్నాడు మిహిరుడు అందరికంటే చిన్నరాణి వాడికి చాలా అందంగా కనిపించింది ఇక ఆమె నాట్యము చెప్పక్కర్లేదు వాళ్లతో ఎంచక్క ఎగురుతున్న రాకుమారుల్ని చూసి కడుపు మండిపోయింది మిహిరుడికి వాళ్లని చూస్తున్నంతసేపు వాళ్లేమిటి తనేమిటి అన్న ఆలోచనే వాడికి తట్టలేదు ఈ రాకుమారులకి తప్పించి మరెవరికీ తెలిసి ఉండదు ఈ పాదరక్షల రహస్యం అనుకున్నాడు కూడా రాకుమార్తెలు రాకుమారులకు మధుపాత్రలు అందించారు ఇక వాళ్లు ప్రపంచమే మరిచారు ఒళ్ళు చెమట్లు కక్కేదాకా నృత్యం చేశారు ఇక చెప్పులు అరగక ఏమవుతాయి నాట్యం జరిగాక సుష్టుగా బోంచేసి మళ్ళా పడవలు ఎక్కి బయలుదేరారు వజ్రాలు బంగారం వెండి పొదిగినట్టున్న అడవులు దాటుకుంటూ నడుస్తున్నారు ఇంతలో ఏదో చప్పుడయింది ఏమిటా చప్పుడు అంటూ నలుదిక్కులా చూసింది చిన్నరాణి ఏమీ లేదులే ఏ గుడ్లగూబా కూసి ఉంటుంది అన్నది పెద్దావిడ నిజానికి ఏ గుడ్లగూబ కూయలేదు తాను చూస్తున్నది నిజమేనా అని నమ్మకం కుదరక ఆనందం పట్టలేక మిహిరుడు ఓ చెట్టుకొమ్మ విరిచేశాడు దాని ఆకుల్ని తుంచి జేబులో వేసుకున్నాడు రాజభవనం దగ్గర పడేసరికి మిహిరుడు వాళ్లకంటే ముందే వెళ్ళి గది చేరుకున్నాడు ఇక చీకటి విడిపోతుందనగా తన పనిలో తాను మునిగిపోయాడు ఏమీ ఎరగని వాడికి మల్లె మన్నాడు పూలు కోస్తున్నప్పుడు రాత్రి తెచ్చిన వెండి ఆకుల్ని చిన్నరాణి కోసం దాచిపెట్టాడు మిహిరుడు అది తెలిసి ఆమె చాలా ఆశ్చర్యపడింది అతడి తెగువ అదృశ్యమయ్యే శక్తి ఆమెను ఆకట్టుకున్నాయి ఆమెకు అతడంటే ఇష్టం ఏర్పడింది సాయంత్రం అయ్యేసరికి మళ్లీ రాకుమార్తెలు అక్కడికి చేరుకున్నారు ఇవాళ కూడా వాడు చిన్నరాణి పడవలో దాక్కున్నాడు పడవ బరువుగా ఉందని ఈసారి కూడా రాకుమారుడు అన్నాడు ఎదురుగాలి వల్ల అలా అనిపిస్తోందిలే అని సమాధానపరిచింది చిన్నరాణి నాట్యం చేసేటప్పుడు ఆమె కళ్ళు మిహిరుడి కోసం ఎంతగానో వెతికాయి కాని లాభం లేకపోయింది వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు చిన్నరాణికి వినిపించిన శబ్దమే ఈరోజు పెద్దావిడికి వినిపించింది ఏం లేదులే ఏ గుడ్లగూబో కూసి ఉంటుందని సమాధానం చెప్పింది చిన్నరాణి ఆ ఉదయం చిన్నరాణికి మిహిరుడు ఇచ్చిన పూలల్లో బంగారపు ఆకులు కనిపించాయి ఇవి నీకు ఎక్కడ దొరికాయి అని అడగనే అడిగింది చిన్నరాణి రాకుమారికి తెలియని విషయం కాదిది అని సవినయంగా సమాధానమిచ్చాడు మిహిరుడు అయితే నువ్వు మా వెనకబడి వచ్చావా అవును రాకుమారి ఎలా వచ్చావు మాకు కనిపించనైనా కనిపించలేదే అదృశ్యమయ్యే శక్తితో అన్నాడు మిహిరుడు ఒక్క క్షణం ఆమె మౌనంగా ఉండిపోయింది ఎలాగైతేనే మా రహస్యం తెలిసిపోయింది నీకు జాగ్రత్త విషయం బయటకు పొక్కిందంటే సహించం అంటూ బంగారపు నాణాల సంచి ఒకటి వాడివైపు విసిరింది వాటితో తృప్తిపడు అని మళ్ళీ అంది వాటి వంక చూడనైనా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిహిరుడు మూడు రోజుల పాటు ఏ విశేషము జరగలేదు నాలుగో రోజు మాత్రం చిన్నరానికి వజ్రాల అడవిలో కొమ్మ విరిచిన శబ్దం వినిపించింది మర్నాటి మధ్యాహ్నం ఆమెకు మిహిరుడు తెచ్చి ఇచ్చిన పుష్పగుచ్చంలో అది కనిపించనే కనిపించింది మిహిరుడిని పక్కకు తీసుకుపోయి ఆమె మెల్లగా అంది ఈ రహస్యం బయటపెడితే మా నాన్న మమ్మల్ని ఏమి చేస్తాడో నీకు తెలీదా తెలుసు రాకుమారి దాన్ని తీసుకువెళ్ళి నాన్నకు చూపించవా నువ్వు చూపించను భయమా కానే కాదు మరి ఎందుకు మిహిరుడు మౌనంగా ఉండిపోయాడు ఆమె ఈ పని కుర్రాడితో మాట్లాడటం చూసి మిగిలిన రాకుమార్తెలు ఆట పట్టించటం మొదలెట్టారు మరి పెళ్లి చేసుకుంటే ఏం పోతుంది ఎంచ తోటమాలి కూడా కావచ్చు ఎక్కడెక్కడ మొక్కలు తెచ్చినాటి రోజూ నీళ్లు పొయ్యొచ్చు చివర గుడిసెలో కాపురం ఉండొచ్చు రోజు బావిలోంచి నీళ్లు తోడుతూ భర్తకు చేదోడు వాదోడుగా ఉండొచ్చు మేము నిద్ర నిద్రలేవంగానే పుష్పగుచ్చాలు తెచ్చి మాకివ్వనూ వచ్చు అంది పెద్దావిడ దాంతో చిన్నరాణి మండిపడింది మిహిరుడు పుష్పగుచ్చం తీసుకొచ్చి ఇస్తే దాన్ని విసురుగా తీసుకుంది ఆమె అంటే ఎంతో గౌరవం చూపుతూ వాడు ఆమె కేసి కన్నెత్తి చూసేవాడైనా కాదు అయితే చిన్నరాణి వాడు తన పక్కన లేకపోయినా తన పక్కనే ఉన్నట్టు ఊహించుకుంది ఆ రోజల్లా ఓ మధ్యాహ్నం వీలు చూసుకుని అక్కగారికి అంతా చెప్పేసింది చిన్నరాణి ఏమిటి ఆ వెధవికి మన రహస్యం తెలిసిపోయిందా ఇంతకాలము ఎందుకు ఊరుకున్నావు ఈ పాటికే వాణ్ణి గెంటించేసి ఉండేదాన్ని అన్నదామె కోపంగా ఎలాగా ఎలాగా ఒక కొంపలో కట్టిపడేసి మిగిలిన రాజకుమార్తెలతో కూడా ఈ విషయం మాట్లాడాలన్నది పెద్దావిడ వాణ్ణి ఒక కొంపలో బంధించాలని వాళ్ళందరూ అనేశారు కాని పరిస్థితి తారుమారైంది తీరా అంతా ఆ మాట అనేసరికి వాణ్ణిగాని బంధిస్తే అసలు విషయం కాస్తా తండ్రిగారితో చెప్పేస్తానని నడుం బిగించింది చిన్నరాణి ఇంకా గత్యంతం లేక వాణ్ణి నాట్యానికి పిలవాలని తమతో పాటు గంధర్వలోకం తీసుకువెళ్లి రాజకుమారులతో చెప్పి రాయిగా మార్పించేయాలనుకున్నారు ఇదంతా ఎవరికంటా పడకుండా చూస్తూనే ఉన్నాడు మిహిరుడు ఏమైనా సరే ఆవేళ రాకుమార్తెలతో కలిసి నాట్యం చేయాలనుకున్నాడు మరి వాళ్లతో కలిసి నాట్యం చేయటానికి బోంచేయటానికి మంచి దుస్తులు ఉండొద్దు మళ్ళా మొక్కల దగ్గరకు వెళ్లి నిలుచున్నాడు ఓ అందాల బాల బంగారు తవ్వుగాలతో నీ ఉండే చోటుని రోజూ చేశాను బంగారపు కలసంతో నీకు నీళ్లు పోశాను జరీ కండువాతో నిన్ను రోజూ తుడిచాను నన్ను రాకుమారుడిలా మార్చవా అన్నాడు అందమైన లేత నీలిరంగు పుష్పం ఒకటి ప్రత్యక్షమైంది మిహిరుడు దానిని తీసుకున్నాడు క్షణంలో వాడి రూపురేఖలన్నీ మారిపోయాయి వాడి నీలిరంగు చొక్కా మీద అందంగా వచ్చి కూర్చుంది ఒక పుష్పం అలా వాడు రాజు దగ్గరకు వెళ్లాడు రాజు గర్వంగా కళ్ళెగరేసి ఏదీ చెప్పు చూద్దాం అన్నాడు ఆ దుస్తుల్లో వాడు గుర్తుపట్టిన వారొక్కరూ లేరు ఎప్పటికి మల్లెనే రాకుమార్తెలు గదిలోకి వెళ్లి తమని తాము సింగారించుకోవడంలో మునిగిపోయారు మిహిరుడు కూడా వాళ్లతో వెళ్లాడు అతనొక చాటున నిలబడి వాళ్ళెప్పుడు బయలుదేరుతారా అని ఎదురు చూస్తున్నాడు క్షణాల్లో అంతా సిద్ధమై సరస్సు చేరుకున్నారు ఈసారి వాడు చిన్నరాణి పడవ ఎక్కకుండా పెద్దరాణి పడవ ఎక్కాడు పడవలు దిగుతున్నప్పుడు అందరికంటే అందమైన మరో కొత్త రాకుమారుడు దిగాడు అతడెవరో రాకుమార్తెలకు అర్థమైంది ఆ సాయంత్రం వాళ్లతో నాట్యం చేశాడు వాడి నాట్యం చూసి రాకుమార్తెలంతా ఆశ్చర్యపోయారు చివరికి ఎలాగైతేనే చిన్నరాణితో కూడా వాడు అడుగులు వేశాడు అతడితో నాట్యం చేస్తున్నప్పుడు చిన్నరాణి తనం తాను మరిచిపోయింది ఆమెకు అతడే లోకం మిగిలిన రాకుమార్తెలు కూడా అతడి రూపానికి సామోహితులై చేద్దామనుకున్నదేమీ చేయలేకపోయారు అరిగిపోవడమే కాదు వాళ్ల చెప్పులు విరిగిపోయాయి కూడా సంగీతం ఇక సాగలేదు ఎవరి ఆసనాల్లో వాళ్లు కూర్చున్నారు మిహిరుడు పెద్దావిడ పక్కన చిన్నరాణి ఎదురుగా కూర్చున్నాడు వాళ్లు ఎంతో ఆప్యాయంగా వడ్డించారు మధుపాత్రలు అందించారు ఎంతో గౌరవిస్తూ మాట్లాడారు చిట్ట చివరికి పెద్దావిడ ఏదో సంజ్ఞ చేసింది ఒక నౌకరు బంగారపు పాత్ర తీసుకువచ్చి వారి ముందు పెట్టింది మిహిరుడు చిన్నరాణి వైపు ఓసారి చూపులు సారించి పాత్ర పెదవులకు అందించుకున్నాడు వద్దు అని ఉన్నట్టుండి పెద్దగా అరిచింది చిన్నరాణి నేను తోటమాలి భార్య కావటానికైనా సిద్ధమే అంది చూపులు దించుకుని వాటన్నిటినీ అవతలికి విసిరేసి దిగ్గున లేచి గబగబా వచ్చి చిన్నరాణి చేయి అందుకున్నాడు మిహిరుడు వారందరూ కలిసి పడవలు చేరుకున్నారు అక్కడ గంధర్వ రాకుమారులు అదృశ్యమయ్యారు మళ్ళా మూడు రకాల అడవులు దాటి సొరంగంలోంచి నడుస్తున్నప్పుడు వాళ్ళకొక శబ్దం వినిపించింది భవనమంతా కూలిపోతున్న పెద్ద శబ్దం వాళ్ళు తిన్నగా రాజు దగ్గరకు వెళ్లారు ఆయన అప్పుడే నిద్రలేచి కూర్చొని ఉన్నాడు మిహిరుడు బంగారపు మధుపాత్రని రాజుముందు ఉంచి సంగతంతా వివరంగా చెప్పాడు ఏ రాకుమార్తె కావాలో కోరుకో అన్నాడు రాజు ఆశ్చర్యం నుండి కోలుకుంటూ నేనెప్పుడో నిర్ణయించుకున్నాను నాకెవరు కావాలో అంటూ చిన్నరాణికి చేయి అందించాడు చిన్నరాణి ఏ తోటమాలికి భార్య కాలేదు మిహిరుడు మాత్రం రాజకుమారుడయ్యాడు కథ కంచికి మనం ఇంటికి